మాది నాగులపాడు, నాకు నాగరాతం. ఆ పేరు నాకు ఇద్దరు కుమార్తెలు. జ్వరం వచ్చింది పండగ ముంద, జ్వరం వస్తే కోమాలోకి వెళ్ళిపోయింది. కోమాలోకి వెళ్ళిపోతే పొద్దున్నే పని చేసుకొని పనుకున్నాను. మళ్ళీ పనుకుంటే మళ్ళీ పక్కింటి వాళ్ళు ఫోన్ చేశారు, మీ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది, సీరియస్గా ఉంది, రమ్మని ఫోన్ చేశారు. నేను వెళ్ళిపోయాను అక్కడికి, హాస్పిటల్కి వెళ్ళేదరికి కోమాలో ఉంది పిల్ల, అభిషేకం తైలం ఉంది. అది పొయ్యండి అయ్యా నోట్లు అంటే పొయ్యకూడదమ్మ, తీసుకెళ్ళమంటే మాలుడికి ఇట్లా అందించాను. తీసుకెళ్ళి పోసిన తర్వాత 10 నిమిషాలకి చేతులు కదిలిచ్చింది. చేతులు కదిలిచ్చి అమ్మా అని కేకలేసింది. నాకు చెవు వినపడదు, నాకు చెవు ఒక చెవు వినపడదు, వినపడకపోతే నాకు వినపడి అయ్యా వినపడుతుంది పిల్ల మాట్లాడింది మాట్లాడింది అంటే లేదు మాట్లాడలేదు అన్నారు. కానీ వినపడింది నాకు, అయ్యా వినపడదు నాకు. నమ్మ అమ్మ కేకేసింది అంటే పెకపెక ఆడికి వెళ్తే లేచి మాట్లాడింది. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక.